పూర్ణ శశికాంత్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ గత రెండు దశాబ్దాల కాలంగా ఎందరో విద్యార్థులకు కళలు భావ వ్యక్తీకరణ వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ఎన్నో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిన మోటివేషనల్ స్పీకర్ గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా సుమారు లక్ష మంది విద్యార్థులకు నైపుణ్యాలను వృద్ధిపరిచేందుకు శిక్షణలు అందించిన ప్రముఖులు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన అంశాలను వివరిస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి తెలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి వంటి ప్రాంతాలలో మోటివేషనల్ స్పీకర్గా ఎన్నో ట్రైనింగ్స్ ఇచ్చి ప్రముఖులందరితోనూ ప్రశంసలు సత్కారాలు సన్మానాలు అందుకొని తనదైన రేంజ్లో గుర్తింపు పొందారు. విద్యార్థి విజయంలో ఎవరి పాత్ర ఎంత, తల్లిదండ్రులు ఏం చేయాలి, ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, స్నేహితులు ఎలా ఉండాలి, సమాజం ఏం చూస్తుంది, విద్యార్థి తన ఎదుగుదలలో తనే కీలకమని ఎలా గుర్తెరగాలి. ఇవే కాకుండా వరల్డ్ సేవా సంస్థ, బాల వికాస మహిళా సంఘాల సభ్యులకు, వ్యాపార వాణిజ్య సంస్థల సభ్యులకు వ్యక్తిత్వ వికాస శిక్షణనిచ్చి వారి పురాభివృద్ధికి దోహదపడుతూ ఆ వర్గాలచే కితాబును అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి తెలుగు దినపత్రిక ఈనాడు ఆధ్వర్యంలో చిన్నారులు యువత కోసం నిర్వహించిన ఈనాడు హాయ్ బుజ్జి, ఈనాడు ఈతరం క్లబ్ తరపున నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలను చేపట్టారు. కొండంత విషయ పరిజ్ఞానం ఉన్నా ఆవగింజంత ఆత్మవిశ్వాసం లేక ఎందరో గ్రామీణ ప్రాంత విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక ఆందోళన చెందుతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపి వారిని ఉత్తేజంగా ముందుకు నడిపేందుకు ఓ ప్రణాళికబద్ధమైన షెడ్యూల్ను రూపొందించుకొని 2002 సంవత్సరం నుండి ఎన్నో ఫ్రీ ట్రైనింగ్స్ అందించి ఎందరో విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే వారికి సమాజం కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి ఏ విధంగా దోహదపడుతున్నారని మీ అభిప్రాయం? నేటి సమాజంలో అత్యధిక మంది పేరెంట్స్ అడిగే ప్రశ్న ఒకటే, మా పిల్లవాడు మా మాట వింటలేడు, దానికి కారణం ఎవరు? ఒకవైపు వ్యసనాలు, దానికి బాధ్యత ఎవరు? దివంగత పి పద్మయ్య సార్ సుదీర్ఘకాలం గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేశారు. వారు మంచి రంగస్థల కళాకారులు. గ్రామీణ ప్రాంతాలలో హైస్కూల్ స్థాయి వరకు విద్యాభ్యాసం సాగించిన శశికాంత్ పల్లె విద్యార్థుల జీవన పరిస్థితులపై పట్టు సాధించారు. తండ్రి బాటలో మంచి రంగస్థల మత ప్రావీణ్యతను సాధించారు. ఎంఏ ప్రభుత్వ పాలనా శాస్త్రం, ఎంఏ రంగస్థల కళలు, ఎంఏ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ థియాలజీ, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వంటి అంశాల్లో విద్యాభ్యాసం సాగించిన ఉన్నత విద్యావేత్త పూర్ణ శశికాంత్. విషయ పరిజ్ఞానం ఉన్న విద్యార్థుల వెనుకబాటుకు కారణాలేంటి? గ్రామీణ విద్యార్థులు ఉన్నత స్థాయిని చేరుకునేందుకు నైపుణ్యాలు ఎలా మెరుగుపరుచుకోవాలి వంటి అనేక అంశాలపై తన సుదీర్ఘ అనుభవాన్ని ఎలా పంచుకుంటున్నారు? నమస్కారం అండి. పూర్ణ శశికాంత్ గారు. నమస్కారం రంజిత్ గారు. చెప్పండి సార్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, వారికి ఎంతో నైపుణ్యం ఉన్నా కూడా వాళ్ళు ఆ యొక్క నైపుణ్యత ద్వారా వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారు, దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? రంజిత్ గారు, నైపుణ్యాలే పరమావధి కదండి. పిల్లల్లో విజ్ఞానం పెంపొందించుకోవాలన్నా, పిల్లల్లో జ్ఞానం పెంపొందించుకోవాలన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఒకటి హెరిడిటీ, రెండు ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలు, వంశం పారంపర్య లక్షణాలు ఒకటైతే రెండవది పరిసరాలు ప్రభావితం చేస్తాయి. సో గ్రామీణ యువతలో ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, వాళ్ళలో ఎన్నో శక్తులు ఉంటాయి, వాళ్ళు సాధించాలని తప్పని ఉంటుంది, కానీ వాళ్ళకు పరిసరాలు అనేవి సహకరించవు, వాళ్ళకి ఆర్థిక పరిస్థితి సహకరించదు. సో దాన్ని కనుక మనం రెక్టిఫై చేయగలిగితే, ఎక్కడైతే విద్యార్థులకు సాధించాలని తప్పనున్న లోపాలని మనం గుర్తించగలిగి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ మనం చేయగలిగితే తప్పకుండా వారు కూడా విజయపదంలో వెళ్ళే అవకాశం ఉంటుందండి. శశికాంత్ గారు, మీరు మోటివేషనల్ స్పీకర్గా అనేక గ్రామీణ ప్రాంతాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి యువతను, విద్యార్థులను వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేశారు. మీరు ఆ గ్రామీణ ప్రాంతాలనే ఎన్నుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతను, విద్యార్థులను మీ మోటివేషనల్ స్పీకింగ్ ద్వారా వారిని ఏమాత్రం వారిని మార్చగలిగారు,
వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించగలిగారు. మంచిది రంజిత్ గారు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నేను గ్రామం నుంచి వచ్చినవాడిని కాబట్టి. సో నేను చిన్నప్పటి నుండి చాలా భయస్తుంది, ఇతరులతో మాట్లాడే భయం వేయాలి, ఆడవాళ్ళతో మాట్లాడే భయం వేయాలి. దాన్ని అధిగమించడం కోసం నానా ప్రయత్నం చేశాను. నేను ఎంఏ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నాలో కొంత ధైర్యం వచ్చింది. సో ఈ ధైర్యాన్ని, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉన్నాయో ఇవి కూడా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకురావడం ఉద్దేశంతో 2002 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ కాలేజెస్ అన్నింటిలో కూడా ఉచితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సహజంగా విద్యాభ్యాస ప్రక్రియ 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 1 వినడం, 2 రాయడం, 3 చదవడం, 4 మాట్లాడడం. సో వింటున్నారు, విన్నది చదువుతున్నారు, చదివి రాస్తూ ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి. కానీ మాట్లాడే ప్రక్రియకు ఈ విద్యా విధానంలో ప్రాధాన్యత లేకపోవడం వల్ల కొండంత విషయ పరిజ్ఞానం ఉండి కూడా ఆవగింత ఎక్స్ప్రెస్ చేయలేక ఎన్నో ఇంటర్వ్యూస్లో కానివ్వండి వేదికలో మాట్లాడిన జరుగుతూ ఉన్నారు. సో ఇలాంటి ఆత్మనిర్భరత భావాన్ని పోగొట్టడం కోసం నేను స్వతహాగా సిలబస్ తయారు చేసుకుని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజెస్లో, గ్రామీణ ప్రాంతంలో అన్ని ఆర్గనైజేషన్స్లో కూడా ఉచిత శిక్షణ ఇవ్వడం దాదాపుగా 2002 నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఉన్నానండి. శశికాంత్ గారు, వ్యక్తిత్వ వికాసం అంటున్నారు కదా, అసలు ఈ వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి? ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం ఏ విధంగా దోహదపడుతుంది? మంచిది పంచిత్ గారు. వ్యక్తిత్వ వికాసం అనగా వ్యక్తిలోని తత్వం ఎప్పుడు వికసిస్తుండాలి. రోజు రోజుకి మన తత్వం ఏంటంటే ఆ వ్యక్తిత్వం వికసిస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళ అభివృద్ధి మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతలో కానీ విద్యార్థుల్లో కానీ శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కానీ వాటిని వెలికితీసే ప్రయత్నం చేస్తే గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం సమాజానికి ప్రతినిధించడం వల్ల అవుతాం. ఎందుకంటే వాళ్ళకి ఆకలి తెలుసు, పోరాటం తెలుసు, కష్టం తెలుసు, పైసలు లేకుండా పడ్డ బాధ తెలుసు, కన్నీరు తెలుసు, సంతోషం తెలుసు, ఆనందం తెలుసు. వారిలో కనుక వ్యక్తిత్వాన్ని నింపగలిగితే మేము అదే స్కూల్ పిల్లలకు పర్సనాలిటీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ చేస్తాము. అంటే వ్యక్తిత్వం నింపగలుగుతాం. ఎప్పుడైతే వాళ్ళ వ్యక్తిత్వం నింపగలిగితే, వ్యక్తిత్వాన్ని వికసించే స్థాయిలో వాళ్ళని మనం ప్రయత్నం చేయగలిగితే ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే సామర్థ్యాలు వాళ్ళకు అందించడం అవుతామండి. అందుకోసమే నేను ఎక్కువ గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నాను. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, వారందరూ కూడా వివిధ ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళగలుగుతారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో వారికి మాత్రం అందుబాటు లేదు కాబట్టి ఉచితంగా వారికి ఈ శిక్షణ కార్యక్రమం అందించే కార్యక్రమం గత 16-17 సంవత్సరం చేస్తూ ఉంటాం. శశి గారు, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క మాట్లాడే ప్రక్రియ ద్వారా వాళ్ళు అనేక అవకాశాలను జారవిడుచుకుంటున్నారని మీరు చెప్పారు. ఎందుకంటే నేటి రోజుల్లో అన్నీ కూడా ప్రైవేట్ పరం అవుతున్నాయి కాబట్టి ఈ ప్రైవేట్ రంగంలో వాళ్ళు ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలంటే వాళ్ళ యొక్క మాట్లాడే విధానాన్ని, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ను ఎదుర్కొనే విధానాన్ని, వాళ్ళు ఏ నైపుణ్యతను వాళ్ళు పెంపొందించుకుంటే వాళ్ళు ఆ రంగంలో రాణిస్తారు, ఆ ఉద్యోగాలు సాధిస్తారు, దయచేసి తెలియజేయండి. మంచి ప్రశ్న గారు. మనం ఇంతకుముందు ఏమనుకున్నామంటే వినడం, చదవడం, రాయడం, మాట్లాడడం, అంటే మాట్లాడే ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తలేదు. సో దాంతో మనకు పిల్లలకు ఇబ్బంది అవుతా ఉంది. అయితే ఆ మాట్లాడే ప్రక్రియలో నైపుణ్యం సాధించగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అనుకున్నట్టే కొండంత విషయ పరిజ్ఞానం ఉండి ఆవగింజంత ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు ఫెయిల్ అవుతున్నారు. అదే ఆవగింజంత సబ్జెక్ట్ ఉండి ఆవగింజంత ఎక్స్ప్రెస్ చేస్తే వాడు సక్సెస్ అవుతున్నాడు. అంటే ఆ సబ్జెక్ట్ ఉండి కూడా చెప్పలేనప్పుడు ఆ సబ్జెక్ట్ వృధా అవుతుంది. సో వాళ్ళకు మాట్లాడే ప్రక్రియ మీద మనం శిక్షణ ఇవ్వగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి. దానిలో భాగంగానే మేము ఏం చేస్తామంటే భావ వ్యక్తీకరణ అనే టాపిక్ మీద ఒక సిలబస్ తయారు చేసుకొని శిక్షణ కార్యక్రమం నిర్వహించాం. దాంట్లో కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్, ఇమాజినేషన్, ఇమిటేషన్, బాడీ లాంగ్వేజ్, మైమ్ ఇలాంటి టాపిక్స్తో ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళలో మాట్లాడేటువంటి ఏదైతే ప్రతిభ ఉందో వెలికి తీసినట్లయితే
రేపు ఇంటర్వ్యూస్ లో కానివ్వండి, ఇంకా ఏ ప్రైవేట్ జాబ్స్ లో కానీ రాణించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. దానివల్ల సిటీలో అందరూ ఏం చేస్తున్నారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి ట్రైనింగ్స్ వేలకు వేలు చేసి ట్రైనింగ్స్ పెడతా ఉన్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు కానీ యువతకు కానీ భావ వ్యక్తీకరణ మీద మనం శిక్షణ ఇవ్వగలిగితే, అంటే కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్, ఇమాజినేషన్, ఇంప్రూవేషన్, బాడీ లాంగ్వేజ్, మైండ్, ఈ వీటి మీద సమగ్రంగా శిక్షణ ఇవ్వగలిగితే కమ్యూనికేషన్స్ రంగంలో వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు. ఎందుకంటే పట్టణ ప్రాంత ప్రజలతో పోల్చుకున్నట్లయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉద్యోగ సంపాదన విషయంలో కానీ వేరే ప్రైవేట్ సెక్టార్లో కానీ సక్సెస్ అయ్యే అవకాశం 100కు 100% ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కోవడంలో విఫలమవడానికి గల కారణాలు, వారి సామాజిక ఆర్థిక విషయాల్లో వెనకబడతాను, వీటి గురించి మీరు విశ్లేషించిన దాని ప్రకారంగా అందులో మీ అవగాహనలో ఉన్నటువంటి విషయాలను మాకు తెలియజేయండి. ఓకే రంజిత్ గారు, మనం పట్టణ ప్రాంతానికి గ్రామ ప్రాంతానికి కంపేర్ చేసుకున్నట్లయితే, ఉదాహరణకు పట్టణ ప్రాంతం చూసినా వాళ్ళకు ఒకటి పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, అంటే సగం సక్సెస్ రేట్ అక్కడ ఉంటుంది. రెండు పరిసరాలు ఉన్న ప్రాంతం కూడా ఎడ్యుకేటెడ్ ఉంటారు. వీళ్ళు స్కూల్కి వెళ్తే స్కూల్ వాతావరణం కూడా బాగుంటుంది, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని కరెక్ట్గా ఉంటాయి, ట్యూషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఫాలో అప్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో దాంతోపాటు ఏమాత్రం శక్తి సామర్థ్యాలున్నా ఇవన్నీ అడిషనల్గా యాడ్ అవ్వడం వల్ల కొంచెం ముందు పడడం కనుక్కుంది. అదే గ్రామీణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే వారు చదువుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్, ఎందుకంటే వాళ్ళకు స్కూల్ డ్రెస్ సరిగా ఉండవు, బుక్స్ సరిగా ఉండవు, గైడెన్స్ సరిగా ఉండదు, ట్యూషన్స్ చెప్పించే స్తోమత ఉండదు. ఒకవేళ స్టూడెంట్ చెప్పిద్దామన్నా కావాల్సిన ఫ్యాకల్టీ గ్రామ ప్రాంతం ఉండదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే అండి, నేను చూసిన వరకు చాలా వరకు ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు నేను చెప్పి కొన్ని ఎగ్జామ్స్కు పిల్లలు ఏడ్చేవాళ్ళు, ఎందుకంటే సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, మా నాన్న పొద్దున్న లేచి 30-40 రూపాయలు తాడి చెట్లు ఎక్కితేనే మాకు జీవనం అవ్వాలి సార్, పొలాల్లో దిగి పొద్దున్నే సాయంత్రం దాకా కూలీ చేస్తేనే కొంచెం పైసలు వస్తాయి, ఆ పైసల్ని వాళ్ళ జీవనాధారణ కాకుండా అదనంగా విద్యకు కేటాయించాలంటే కొంచెం కష్టమైన పని. సో ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ వాళ్ళు విద్యా అభ్యాసాన్ని కొనసాగిస్తూ కూడా మళ్ళీ పట్టణ ప్రాంతాలతో కంపేర్ చేసుకుంటే పోటీతత్వంని నెగ్గుకొచ్చే సామర్థ్యం ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ సహకరించకపోవడంతోనే వాళ్ళు మెరుగైన జీవితం సాధించలేకపోతూ ఉన్నారు. కొందరు సక్సెస్ అయినప్పటికీ మిగతా వారు కూడా అవి అందించగలిగితే సక్సెస్ రేట్ ఖచ్చితంగా వీళ్ళు పట్టణవాసులతో పోటీ పడగలుగుతారు, ఉద్యోగ అవకాశాలలో కూడా వాళ్ళు సంపాదించగలుగుతారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగాలనే కాదు ప్రైవేట్ సెక్టార్లో కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేనేమంటున్నానంటే ఈ ఎన్జిఓస్ పెడుతున్నారు, వాళ్ళు ఎన్జిఓస్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళలో ఉన్నటువంటి కొంచెం అమౌంట్ని కానీ వాళ్ళ సమయాన్ని కానీ గ్రామీణ ప్రాంత పిల్లలతో గడిపితే దాని ద్వారా వచ్చే రెండు లాభాలు, ఒకటి ఈ చదువుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, వీళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ రెండు కనుక జరగగలిగితే గ్రామీణ ప్రాంత పిల్లలకు సక్సెస్ రేట్ 100% వస్తుంది. ఎందుకంటే పరిసరాలను చూసి నేర్చుకుంటారు పిల్లలు, చూసి నేర్చుకుంటారు. సో ఆర్థిక అవసరాలే కాదు సామాజిక అవసరాలు కూడా రెండు కలగలిపి మనం వాళ్ళకి అందించగలిగితే సక్సెస్ రేట్ ఉంటుందండి. శశికాంత్ గారు, విద్యార్థుల్లో బెరుకు భయం పోగొట్టడానికి మీరు ఏ విధంగా వారిని సిద్ధపరుస్తారు? ఓకే రజిత్ గారు, కరెక్ట్, పిల్లల్లో బెరుకు భయం అనేది చాలా అడ్డంకిగా ఏర్పడుతూ ఉంది వాళ్ళ ఎదుగుదలలో. వాస్తవంగా విద్య పాల్గొనడం నేర్చుకోవడం ఈ అంశం దాని పడితే బాగుండేది. పాల్గొనడం చదువుకోవడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఉండే నేను చదువుకునే పాఠశాలలో వాళ్ళకు ఈ పోటీలు ఉండేది, ఏదంటే కత్తి గొప్పదా కలం గొప్పదా అని ఉపన్యాస పోటీలు ఉండేది, చిట్టి నాటకాలు ఉండేది, రేడియో నాటకాలు ఉండేది, నాటకాలు ఇచ్చేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఒక్కొక్క అంశంలో పాల్గొని డిస్కస్ చేసేవాళ్ళు. దీంతో ఏమవుతుందంటే సహజంగా రేడియో నాటకాల్లో కనబడరు కానీ మాట్లాడగలుగుతారు, కొంచెం ధైర్యం వస్తున్నారు. తర్వాత స్టేజ్ ప్లేస్ అలా వేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకు ధైర్యం అనేది వచ్చేస్తుందండి, మాట్లాడే శక్తి వస్తుంది, శక్తి సమలు పెంచుకుంటారు. ఆ సిస్టమ్ అనేది ఈ పోటీ ప్రపంచంలో రాను కనుమరుగైపోయి ఇప్పుడు విద్యాభ్యాసం అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు ఇష్టాలు అన్నట్టుగా ఉంది. కొన్ని కొన్ని స్కూల్స్ కాలేజ్లో ఈ వీటికే 6 పీరియడ్స్ పెడుతున్నది తెలిసింది.
అంటే ఒక్క చదువు పరంగా కాదండి, వాడు ఫిజికల్గా డెవలప్ కావాలి, మెంటల్గా డెవలప్ కావాలి, స్టూడెంట్ సోషాలజికల్గా అన్ని రంగాల్లో వాడు కంప్లీట్గా డెవలప్ అయితేనే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటాం. అంటే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అలవడుతుంది. కానీ పేరెంట్స్ కూడా ఎలా తయారయ్యారంటే, పిల్లవాడికి 10/10 వస్తే చాలు, వాడు 5 నుంచి ఈవినింగ్ 10 దాకా, నైట్ 10 దాకా చదివినా పర్వాలేదు, కానీ వాని వ్యక్తిత్వం మీద కాకుండా కేవలం చదువు మీదనే శ్రద్ధ పెడితే చాలనే స్థితిలో ఇలా మన సమాజం ఉంది. దాని నుంచి బయటికి రాగలిగితే మనం అనుకున్నట్టు ఆ పిల్లల్లో బెరుకు భయం తీసేయగలుగుతాం. శశి గారు, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే వారికి సమాజం కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఏ విధంగా దోహదపడుతున్నారని మీ అభిప్రాయం? రంజిత్ గారు, నాయకత్వ లక్షణం గురించి అడిగారు, ఇది మంచి సబ్జెక్ట్ అండి. వాస్తవంగా నాయకుడు అంటే నడిపించేవాడు. నాయకత్వ లక్షణాలు మొట్టమొదటిగా ఇంట్లోనే ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఒక కుటుంబానికి నాయకుడు తండ్రి. ఆ తండ్రి స్థాయిని, తండ్రిని చూసి పిల్లవాడు నేర్చుకుంటాడు. తర్వాత పాఠశాలకి వెళ్తాడు. పాఠశాల వెళ్ళిన తర్వాత ఆ విద్యాభ్యాస ప్రక్రియతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. అవి కూడా నాయకత్వ లక్షణాన్ని పెంపొందించే మార్గదర్శకంగా ఉంటాయి. ఉదాహరణకు ఆటలు తీసుకుందాం. పిల్లలు ఆటలాడినప్పుడు ఆటలో ఓడడము గెలడము సర్వసాధారణం. ఓడిపోయినప్పుడు పిల్లవాళ్ళు బాధపడతారు. ఓడిపోయినప్పుడు ఓటమి నుంచి విజయానికి ఎలా చేరుకోవాలో పాఠాలు నేర్చుకుంటారు. అంటే ఓటమి నుంచి విజయానికి వెళ్ళేటువంటి లక్షణాలు అయితే నేర్చుకుంటారు. వాటితో పాటు ఆటలతో కోఆర్డినేషన్ ఏర్పడుతుంది, సమన్వయం ఏర్పడుతుంది. ఆటల ద్వారా కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. ఆటల ద్వారా అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఆటల ద్వారా ఆ మానసిక చైతన్యం వస్తుంది, దేహదారుఢ్యం వస్తుంది, అంచనా వేసే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఓటమి చెందకుండా ఏమి చేయాలో అనే ఒక అంచనా వేసే స్వభావం ఆటల ద్వారా వస్తుంది. అంటే ఓటమి గెలుపును చరిసమానంగా చూసేటువంటి వ్యక్తిత్వం అలవడుతుంది. దాంతో మనకు 100% నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఆ నాయకత్వ లక్షణాలు పాఠశాల స్థాయి నుంచే ఏర్పడడం జరుగుతుంది. అందుకోసమే పాఠశాలలో కేవలము విద్యనే కాకుండా వ్యక్తికి కావలసినటువంటి శారీరక, ఆరోగ్యపరమైనటువంటి, మానసికమైనటువంటి అన్ని అంశాలకు దూరం చేసేటి అంటే ఆటలు. మరి ఈరోజు ఆటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఆటలే కాదు, లలిత కళలు కూడా పిల్లల్లో సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా నాయకత్వ లక్షణాలను పుష్కలంగా పిల్లవానికి అన్నిటిగా దోహదపడతాయి. కాబట్టి ఒక విద్యనే కాకుండా ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైతే అవి పాఠశాల స్థాయిలోనే ఉంటే మంచిదని అభిప్రాయం. ఓకే శశికాంత్ గారు, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం లోపించడానికి గల కారణాలు ఏంటి, వాటిని కాస్త వివరించండి. నేను సమాజంలో ఆత్మవిశ్వాసం కన్నా మార్పులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడం వల్ల ఎక్కువ పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి. నేను ఇది చేయగలను, ఇది చేయాలి, ఇది చేస్తాను, ఇది నా వల్ల అవుతుంది అనే నమ్మకం ఉండగలిగితే అది ఎంత పెద్ద టాస్క్ అయినా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అంటే ఆ టాస్క్ని రీచ్ అవ్వాలంటే ప్రాథమికంగా కావాల్సింది దృఢమైన ఆత్మవిశ్వాసం. సహజంగా చెప్తారు, స్కిల్స్ 25% ఉంటుందని సక్సెస్ రేట్లో, నాలెడ్జ్ 20% ఉందని, 60% యాటిట్యూడ్ సక్సెస్ రేట్ ఉంటుందని చెప్తారు. ఎవరికైతే యాటిట్యూడ్ ఉంటుందో, నేను చేయాలి, నేను చేస్తా, తపన, రీతి అంటాం మనం. చేయంగా చేయంగా ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అంటాం. అంటే చేయాలన్న తపన, ఆ నమ్మకం ఎప్పుడైతే విద్యార్థుల్లో ఉంటుందో ఆటోమేటిక్గా స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే స్కిల్స్ అంటే 80% సక్సెస్ రేట్ ఉంటుంది. ఎప్పుడైతే స్కిల్స్ అండ్ యాటిట్యూడ్ ఉంటుందో ఆటోమేటిక్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, అంటే 100% సక్సెస్ రేట్. లక్షలు లక్షలు పెట్టి కాలేజీలలో ఈ స్కిల్స్ నేర్పించడం కోసమే, స్కిల్స్ కోసమే ఖర్చు చేస్తూ ఉన్నారు. కానీ ఏ రూపాయి ఖర్చు లేకుండా యాటిట్యూడ్ని అయితే ఏదైతే డెవలప్ చేసుకుంటారో ఆటోమేటిక్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. అంటే 60+20+20 100% సక్సెస్ రేట్ ఆత్మవిశ్వాసంతో నడుస్తుంది. అంటే యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ చాలా మంది పేరెంట్స్ ఇటువైపు దృష్టి కాకుండా పెద్ద పెద్ద కాలేజీలో, కార్పొరేట్ కాలేజీలో లక్షలు కుమ్మరిచి పిల్లల్ని కేవలం 10/10 కోసము, టాప్ ర్యాంక్ కోసం చదివిస్తున్నారు తప్ప పిల్లల్లో దృఢ విశ్వాసాన్ని సంకల్పించే ప్రయత్నం చేయడం తగ్గుతా ఉంది.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థి ఉన్నతంగా ఎదగడానికి మీరు ఇచ్చే శిక్షణ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఓకే రజిత్ గారు, పాఠశాల స్థాయి నుంచే ఆ పిల్లవాని యొక్క వ్యక్తిత్వం నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. దానికోసం మేము ఏం చేస్తున్నామంటే పర్సనాలిటీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా యాక్టివ్ లిజనింగ్, స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ, ఎమోషన్స్ మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, మైండ్ మ్యాపింగ్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనాలిసిస్, మోరల్స్, ఈ అంశాల మీద మేము శిక్షణ ఇస్తా ఉన్నాం పాఠశాల స్థాయి నుంచి. దాని ద్వారా పిల్లలు తమను ఉన్నటువంటి స్కిల్స్ ని ఆటోమేటిక్ డెవలప్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ ఉంటుంది, అంటే మనం ప్రభావవంతంగా ఎట్లా మాట్లాడాలి అనే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక యాక్టివిటీ బేస్డ్ చేస్తాం. యాక్టివిటీ బేస్డ్ అంటే పాల్గొనడం, నేర్చుకోవడం. దీంతో త్వరగా పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడతాయి. అదేవిధంగా లిజనింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్ అంటే నాయకుడు అనే వాడికి లిజనింగ్ స్కిల్స్ ఉంటేనే వాడికి ఎక్కువ నాయకత్వ లక్షణాలు ఉండబడతాయి. అంటే లిజనింగ్ స్కిల్స్ కూడా మేము శిక్షణ కార్యక్రమం చేస్తాం. అలాగే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్, అంటే ఒక మనిషి బలాలు బలహీనతలు ఉంటాయి. ఏదైతే బలం బలహీనత తనకు తెలిసిందనుకోండి, ఈ బలహీనతని ఎలా జయించాలనో, ఆ స్ట్రెంగ్స్ ఎలా వాడుకోవాలనో తెలిస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. అలాగే మోరల్స్, మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, సో అవి చెప్తాము. అలాగే గోల్ సెట్టింగ్, ఒక లక్ష్యం పెట్టుకోవడం, ఆ లక్ష్యం చేరుకోవడం కోసం చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం, వాటిని చేరుకున్న తర్వాత దీర్ఘకాల లక్ష్యం చేరుకోవడం, అంటే ఇలాంటి కార్యక్రమాలు. అలాగే మైండ్ మ్యాపింగ్, ఏదైనా మనం సబ్జెక్ట్ కష్టతరం ఉందనుకోండి, అది ఒక మ్యాప్ వేసుకుంటాం, అది మైండ్ లో పెట్టుకుంటే ఎగ్జామ్ లో ఈజీగా రానికి ఉపయోగపడుతుంది మైండ్ మ్యాపింగ్. ఇలా ప్రతి సబ్జెక్ట్ ని యాక్టివిటీ బేస్డ్ చేస్తాం. ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్క మోడ్యూల్ కి 4-5 యాక్టివిటీస్ చేయిస్తాం. దాంతో పిల్లల్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ గోల్ సెట్టింగ్ కూడా ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకోవడం, ఆ లక్ష్యాలు చేరుకోవాలి. ఇవన్నీ కూడా మేము పిల్లల్లో పర్సనాలిటీ ఎన్రిచ్మెంట్, అంటే పిల్లల్లో వ్యక్తిత్వాన్ని నింపే కార్యక్రమం చేస్తాం. ఇవి ఉన్నత స్థితి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వెళ్ళడానికి దోహదపడతాయి. అంటే ఆ సబ్జెక్ట్ కాకుండా సబ్జెక్ట్స్ తో పాటు మనం వ్యక్తిత్వానికి సంబంధించిన ఏదైతే అవసరమో అవన్నీ కూడా శిక్షణ తరగతిలో చెప్పడం ద్వారా పిల్లలు ప్రతి అంశాన్ని స్ట్రెస్ లాగా తీసుకోకుండా సహజ రీతిలో చదివే విధానం అలవాటు అవుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో వాళ్ళు ఒక మంచి సత్ప్రవర్తన విద్యార్థులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ఓకే శశి గారు, ప్రస్తుత సమాజంలో యువత కొన్ని అలవాట్లకు బానిసలవుతూ వారి యొక్క చక్కటి జీవితాన్ని పాడు చేసుకుంటుంది. దీన్ని వాళ్ళు ఎలా అధిగమించాలి, దీనికి గల కారణాలు ఏంటో వివరించండి. ఓకే రంజిత్ గారు, ఈ ఆధునిక సమాజంలో ప్రపంచం అంతా ఒక గ్రామంగా మారింది. ఈ టెక్నాలజీతోని ఏదైతే సోషల్ మీడియా ఉందో, ఇది అందరికి అరచేతులకు వచ్చేసింది. అంటే ఈ టెక్నాలజీ గ్రామీణం పట్టణం ఏ సంబంధం లేదండి, అందరి చేతులకు వచ్చేసింది. అది ఏది మంచి ఏది చెడు అనేది పిల్లవాడు తెలుసుకోగలిగితే, యాటిట్యూడ్ అది అనుకుంటున్నాము, పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్. మేము చెప్పేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అదే, దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ఎవరికైతే విచక్షణ ఉండి తన విచక్షణను ఉపయోగించి మంచిదాన్ని మీద క్లిక్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ స్ట్రాంగ్ మైండ్ అండ్ వీక్ మైండ్ అంటాం, స్ట్రాంగ్ మైండ్ ని తయారు చేస్తేనే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వీక్ మైండ్ ఏం చేస్తే అనేకమైనటువంటి ఆకర్షణలు అవుతారు. అది మీరు వ్యక్తిగతం అవ్వచ్చు, మంద అలవాటు అవ్వచ్చు, ఇంకా డ్రగ్స్ అవ్వచ్చు, ఎనీవే ఏదైనా అవ్వచ్చు, కానీ వీక్ మైండ్ వాళ్ళు మాత్రమే ప్రభావితం చెందుతారు. సో ఆ వీక్ మైండ్ ని మనం స్ట్రెంగ్త్ చేయగలిగితే, అంటే పేరెంట్స్ ఎక్కువ సమయం వాళ్ళతో గడపగలిగితే, పేరెంట్స్ వాళ్ళ సమస్యను తెలుసుకోగలిగితే, పిల్లలు పేరెంట్స్ తో తమ సమస్యను సరదాగా అంటే మాట్లాడుతూ చెప్పుకోగలిగితే, అంత స్వేచ్ఛ పిల్లలకు ఇవ్వగలిగితే కొంతవరకు మనం అని కట్టడి చేయగలం. ఇవాళ చూసినట్లయితే ఎక్కడ చూసినా సార్ నిజంగా మనం చెప్పడానికి ఎంత బాధగా ఉందంటే, స్కూల్ నుంచే చెడు వేసిన వాళ్ళకు బానిసలుగా మారుతా ఉన్నారు పిల్లలు. పేరెంట్స్ ఎవరితో చెప్పుకోలేక, ఏం చేయలేక నిస్సహాయత్తుని కౌన్సిలింగ్ సెంటర్ పంపించడం ఆ స్థితి వస్తా ఉంది. దాని నుంచి మనం బయటికి రావాలంటే పాఠశాల స్థాయిలో నుంచి పిల్లలకు వ్యక్తిత్వ వికాసం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కానివ్వండి, శిక్షణ కార్యక్రమాలు కానివ్వండి, ఆటపాటల్లో భాగస్వామ్యం కానివ్వండి, లలితకళలో భాగస్వామ్యం కానివ్వండి, వాళ్లకు భాగస్వామ్యం చేయగలిగితే
పిల్లల్లో కొంతవరకు మనం మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేవలము వాళ్ళని ఒక యంత్రాలుగా, చదువుకునే యంత్రాలుగా పెంచితే మాత్రం రానున్న సమాజానికి ఇది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిది. రానులలో ఇంకా మనం భయంకరమైన వాస్తవాలను చూడాల్సిన అవసరం ఏర్పడుతుందని. చాలా సంతోషం అండి, మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మీ యొక్క చక్కటి అనుభూతులతో కూడినటువంటి అనుభవాన్ని మాకు ఇక్కడ చెప్పినందుకు మీకు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క మాటల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బీవీఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మరొక విషయం చెప్పదలుచుకున్నా, ఈరోజు విద్య ఎంత ప్రధానంగా చూస్తున్నామో అదే స్థాయిలో వ్యక్తిత్వం కూడా అంతే ప్రధానం. వ్యక్తిత్వంతో కలిగిన విద్య వాళ్ళని ఉన్నత స్థితిలో నిలబడుతుంది. నేను చేసే అప్పీల్ ఏంటంటే, దయచేసి మీ పిల్లలకు సమయం కేటాయించండి, మీ పిల్లలతో కాసింత సమయాన్ని గడపండి, వాళ్ళ మాటలకు వాళ్ళ ఆలోచనలకు విలువనివ్వండి. దాంతో వాళ్ళ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది, భవిష్యత్తులో సంపూర్ణ వ్యక్తిత్వం గల విద్యార్థులుగా కాదు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం కేవలం తల్లిదండ్రులపైనే ఉంది. దయ ఉంచి వారి భవిష్యత్తు కోసం అడుగులు వేయండి. అందువల్ల విద్యార్థి వికాసానికి సరైన ప్రోత్సాహాన్ని వారితో ముందడుగులు వేయించే బాధ్యత మీరు తీసుకుంటారు.